స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన విశాఖ మన్యం ప్రాంతాల్లో మాత్రం మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లా పాడేరు మండల పరిధిలో గల సలుగు, దేవపురం, దేవరపల్లి, చిటికాడ తదితర గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాలు పడడంతో ఈదులపాలెంలో ప్రధాన రోడ్డు మార్గం కొట్టుకుపోయింది. వెంటనే ఆ ప్రాంతంలో బ్రిడ్జి వేయాలని అక్కడి ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు. పంచాయతండి, నా పేరు రాజారావు, విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం. 12 మైళ్ళ నుంచి చూస్తే ఇక్కడ ఎలాగో ఒక 30 కిలోమీటర్ల రోడ్డు ఉంది. లోపల దాకా 4 పంచాయతీలు కలిసి వస్తుంది. ఇక్కడ సలుగు, దేవాపురం, అయనడ, జర్రకొండ. ఇంకా జర్రకొండ అయితే వీలైనంత వరకు అది అక్కంపేట మండలం. అయినా ఈ రూట్కి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అయి వెళ్తుంటారు అప్పుడప్పుడు. ఎండలో అయితే పర్వాలేదు, కానీ నడిచి వెళ్ళడం కానీ ఒకటి కొంచెం గులాటి వర్షాకాలం అయితే ఈ బ్రిడ్జిల మీద చాలా వచ్చింది. ఇది ఒక బ్రిడ్జి అనే కాదు, రోడ్డు మొత్తం బ్రిడ్జీలు అలాగే ఉన్నాయి. ఈ మధ్య మొత్తం రోడ్డు తీసేశాడు, కలవాట్లు వేసాడు. కలవాట్లు వేసి సుఖంగా కలవాట్లు పూర్తి చేయలేదు, రెండు వైపులు కట్టేసేది వదిలేశారు. మయన లోతులు అయిపోయింది. ఆ గొయ్యగాడి బండి వెళ్తుందంటే దానికి ఇద్దరు మనిషి తోసుకొని వెళ్ళాలి.
లేదంటే బండి ఆటోమేషన్ నడిచొచ్చారు. ఆ పరిస్థితిలో చేసేసినారు ఇప్పుడు కాంట్రాక్ట్ అందుగురించి ఈ ఈ బ్రిడ్జ్ ఏదోపాలకు బ్రిడ్జ్ అయితే మాకు డైరెక్ట్ పిల్లర్స్తో లేపి బ్రిడ్జ్ కట్టవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వాళ్ళకి, అలాగే ఐటీడీఏ వాళ్ళకి. అలాగే అయితే ఇంచుమించు 30 అడుగులు ఎక్కువ ఎక్కువ బ్రిడ్జ్ ఇది పడుతుంది. ఈ 30 అడుగులు ఎక్కువ బ్రిడ్జ్ ఆయిందంటే మాకు ఈ లోకల్లో వేతన పోతుంది. ప్రతిదానికి ముందుకు టీఎస్సీ సెంటర్ ఉంది. ఆ సెంటర్ గురించి ఆలోచించి ఈ బ్రిడ్జ్ చేస్తారని దేవో గారికి మరీ మరీ కోరుతున్నాం. ఇక్కడ డెలివరీ ఆయలేని పరిస్థితుల్లోనే ఆర్డర్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆర్డర్ తీసుకొని వెళ్ళే మధ్యలో డెలివర్ చేసి ఏమవుతుందో చెప్పలేకపోతున్నాం. ఆ పరిస్థితిలో ఉంది. రోడ్డు బాగుంటే తొందరగా వెళ్తారు, లేదంటే ఇక్కడే 2-3 గంటలు పట్టేస్తుంది.